అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై వివాదం ముదురుతోంది. సెక్రటేరియట్ ఎదుట దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరును ఖండించారు. తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్చమైన స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తెలంగాణ ఆత్మతో ఆటలాడుతారా? తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాస్తారా? తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఊపిరితీస్తారా? తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవహేళన చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా? తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా? తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్చమైన స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా అని నిలదీశారు. 4 కోట్ల ప్రజల గుండె చప్పుడైనా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ను తెలంగాణ క్షమించదు, జై తెలంగాణ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎవరి విగ్రహాలు పెట్టినా ఊరుకునేది లేదని కేటీఆర్ గతంలోనే తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సెక్రటేరియట్ బయట కాదు, లోపల అంటూ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.